హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు హిందూ సెమల్లీ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు చికెన్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలామంది అడుగుతున్నారు చాలా యాంగ్జైటీగా చికెన్ మసాలా ప్రిపేర్ చేయండి అని సో రెడీ అయ్యాను ఇప్పుడు చూద్దామా మరి ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి ఈ కప్పుతో నేను ధనియాలు తీసుకుంటున్నాను అండి సుమారుగా త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటాయండి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ తర్వాత గ్రీన్ ఇల్లచ్చి ఒక ట్వంటీ పీసెస్ తీసుకోండి బ్లాక్ ఇల్లాచి ఒక త్రీ పీసెస్ తర్వాత కాడు సినిమానండి అండి దాల్చిన చెక్క ఒక పెద్దవి మూడు పీసెస్ తీసుకోండి తర్వాత అనాస్ పువ్వు అండి అనాస్ పువ్వు ఒక ఐదు తీసుకోండి తర్వాత లవంగాలు అండి లవంగాలు కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే షాజీరా షాజీరా కొంచెం ఎక్కువ తీసుకోవాలండి టూ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత మిరియాలండి మిరియాలు వన్ స్పూను వన్ ఫుల్ స్పూను సో ఈ రకంగా అన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు మనకి పచ్చిమి ఎండుమిర్చి కావాలి ఎండుమిర్చి ఒక పది పన్నెండు అలా తీసుకోండి సో ప్రిపరేషన్ చూద్దామా మరి ఒక ప్యాన్ పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ధనియాల ముందు లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలండి ఇలా వేయించుకునే టైంలోనే మనం ఇందులో ఎండుమిర్చి కూడా వేసేద్దాము సో ఈ రెండు కలిపి వేగుతాయి ఈ ధనియాలు ధనియాలు వేడెక్కుతూ ఉంటే ఆ వేడికి ఎండుమిర్చి కూడాను బాగా వే వేగుతాయండి ఇలా వేగడం వల్ల మంచి రుచి వస్తుంది డైరెక్ట్గా వేగకుండా ఇలా ధనియాలతో పాటు వేగితే మనకి కలర్ కూడా చేంజ్ అవ్వదు ఓకే అండి ఇలా మనం రోస్ట్ చేసేస్తాం కదా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాము తర్వాత మనం అదే ప్యాన్ పెట్టి ముందు ఈ దాల్చిన చెక్క వేయించుకుందాము ఇది లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడాను వన్ బై వన్ రోస్ట్ చేసుకున్నాము ముందు మనం దాల్చిన చెక్క వేసుకుందాము కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఈ ఫ్లవర్ అనాస్ పువ్వు వేసుకొని రోస్ట్ అవుతుంది అలాగే ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్నీ స్పైసెస్ కూడా ఒక వేసేసుకొని మనం రోస్ట్ చేసేసుకున్నాము కొంచెం లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది ఎక్కువ వేయించుకోండి సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి లేకపోతే ఇది మావిడు వాసన మామిడు వాసన వస్తుంది అసలు బాగోదండి సిమ్లో పెట్టి వేయించాలి చాలా జాగ్రత్తగా ఓకే ఇప్పుడు షాజీరా కూడా వేసేసాం కదా కంప్లీట్గా అసలు లాస్ట్లో షా వేసుకోవాలి ఓకే అయిపోయిందండి లైట్గా రోస్ట్ అవ్వాలి ఎక్కువగా అవ్వకూడదు ధనియాలు మాత్రం కొంచెం బ్రౌనిష్గా రావాలి ఇప్పుడు అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాము పరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలండి మిక్సీ నేను ఇక్కడ రాక్ సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నానండి ఎందుకంటే మనకి ఈ మసాలా అనేది ఒక కనీసం ఒక టూ మంత్స్ అలాగా మనకి నిల్వ ఉండాలంటే మనం కొంచెం రాక్ సాల్ట్ ఇందులో యూజ్ చేసామంటే కొంచెం నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాము అయిపోయిందండి చూస్తారా కొంచెం బరకగా వచ్చింది మంచి గుమ్గుమలాడుతుంది ఇంకా మనకి ఈ పౌడర్ పాడవకుండా ఉంటుంది సో బాగుంది కదా కొంచెం బరకగా ఇలా వేయించు వేసుకున్నాము ఓకే అండి ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకున్నాము ప్లేట్లో వేసి చూద్దాం మనం కొంచెం ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఇది వేసి చాలా జాగ్రత్తగా గట్టిగా మూతపెట్టి మనకి టూ త్రీ మంత్స్ వరకు ఇది పాడవదు ఓకే ఇలా ప్రిపేర్ చేసుకోండి కలర్ కూడా చాలా మంచి కలర్ వచ్చింది చూసారా మనం అన్నీ కూడాను చక్కగా రోస్ట్ చేసుకున్నాము మిర్చి కూడా మంచి మిర్చి వాడాము మీరు కలర్ కోసం మీరు కాశ్మీరీ చిల్లీ కూడా వాడొచ్చు ఇంకా బాగుంటుంది సో ఈ మసాలాని మనం మనం అన్ని చికెన్ కర్రీస్లోకి చికెన్ కోఫ్తాస్ అలాగే చికెన్ ఫ్రైస్ డ్రై చికెన్స్ చికెన్ ఫ్రైలు వీటి దేనికైనా సరే మనం చికెన్ లాలి చికెన్ ఐటమ్స్ అన్నిటికీనండి అన్నిటికీ దేనికైనా సరే మనం ఇది ఈ మసాలాని యూజ్ చేయవచ్చు చూసారు కదా మంచి కలర్ఫుల్ కాంబినేషన్ తొమ్మిది రకాల మసాలాలతో మనం ఈ చికెన్ మసాలాని ప్రిపేర్ చేసుకున్నామండి సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉండేటటువంటి చికెన్ మసాలా ప్రిపేర్ అయ్యిందో మంచి గుమగుమలాడుతుందండి మంచి వాసన వస్తుంది సో మీరు కూడా ఎలాంటి మసాలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో చేసుకునేటటువంటి అన్ని చికెన్ ఐటమ్స్లోకి కూడాను ఇది యూజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇందు సెవెన్లీ హోమ్ కిచెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి ఇందు సెవెన్లీ హోమ్ కిచెన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్